విజయ లక్ష్య మహా అధివేశన పేరు మీద 2019లో విజయానికి సూచికగా హైదరాబాద్ కేంద్రాన్ని ఎంచుకోవడము, 2019లో జరిగే పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు యువతను సమాయత్తం చేయడానికి 2 రోజుల యొక్క మహా అధివేశన్ హైదరాబాద్లో జరగడము, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒకవైపు రాజకీయ వేడి, అన్ని పార్టీలు ఈ ఎన్నికల బరిలో ఎటువంటి ఎజెండా లేకుండా ఏ రకంగా బూటకపు మేనిఫెస్టోలతో ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ యువత పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ రకంగా దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్నారో, యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి మరి కార్యక్రమాలు వారు ప్రభుత్వం ద్వారా కొనసాగించడం, ఈ 2 రోజుల భారతీయ జనతా యువమోర్చా అధివేశన ఏతుందో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు మినహాయిస్తే అన్ని రాష్ట్రాల నుంచి కూడా మండల స్థాయి అధ్యక్షులు ప్రతినిధులు కొనసాగేటువంటి ఈ యొక్క సభ తప్పకుండా 2019 ఎన్నికలకు విజయ సూచికంగా నాందిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తృతమైన ప్రచారం చేపట్టడానికి దోహదపడే కార్యక్రమం. 2వ రోజు యువ బేరీ పేరు మీద 28వ తేదీనాడు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వారు మార్గదర్శనం చేస్తారు. తప్పకుండా తెలంగాణలో జరిగే ఎన్నికలకు ఇది ఈ 2 రోజుల ఈ మహాసభ యువజన మహాసభ దోహదపడుతుంది, ఖచ్చితంగా ప్రజలను కూడా ఆలోచింపజేస్తుంది. మరి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున తరలి రావడం అనేది, అందులో పెరేడ్ గ్రౌండ్స్లో ఇంత భారీ మరి మైదానంలో నిర్వహించడం అనేది భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా ఇది ఒక ఊపు ఉత్సాహాన్ని రాబో ఎన్నికలు ఇస్తుంది. కార్యకర్తలు కూడా యువత తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాబో ఎన్నికల్లో కూడా ఒకవైపు మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను కూడా ఎండగట్టేదానికి కార్యకర్తలకు ఒక మంచి స్ఫూర్తినిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది ప్రజాస్వామ్యంలో మరి ప్రజలు వారికి స్వేచ్ఛ ఉన్నది. మరి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో జరిగిన దాడి ముక్తకంఠంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాని వెనుకాల ఉన్నటువంటి మరి కారణాలు తెలుసాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ ఎవరైతే కారణకులైనారో వారి వెనుకాల ఎవరున్నారు, రాజకీయ కోణం దాగి ఉన్నదా, మరి ఏ ఉద్దేశంతో ఆ దాడి జరిగింది అనేది కూడా మొత్తం ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశం మొత్తం కూడా ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ప్రభుత్వం మరి రాజకీయ నాయకులకు పూర్తి భద్రత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకునికే ఇవాళ భద్రత లేకపోతే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి పార్టీలకు అతీతంగా దాన్ని అందరూ కూడా ఖండించి పూర్తి స్థాయి విచారణ జరిపి మరి అసలు కారణాలు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బాబు గారు ఏ సంఘటన జరిగినా అవతల వాళ్ళ మీద బుడ్డజల్లే కార్యక్రమమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే ఇవాళ దానికి ఆపరేషన్ గౌడని, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చి అక్రమ సంపాదనను లేదా పన్నులు కట్టకుండా పన్ను ఎగవేతదారుల మీద దాని మీద కూడా సోదాలు చేస్తే కూడా దానికి రాజకీయ రంగు పులవడం, అంటే ఇవాళ తెలుగుదేశం నాయకులు పన్నులకు కొడితే దాదాపు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దేశ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు.